देता हूँ, गुंडा कहा तुझे इस अखबार ने? गलत छापा है, गुंडा नहीं। మన వీడియో అయితే చాలా సూపర్గా ఉందిగా, అలాంటి వీడియో ఎడిటింగ్ మీరు కూడా మీ కైన్ మాస్టర్లో అయితే ఎడిటింగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇంకెందుకు టైం ఇచ్చి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ ఉంటుందన్నా, ప్లస్ ఐ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ 1:1 రేషన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ ఇచ్చిన తర్వాతకి ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. అది ఏ బ్యాక్గ్రౌండ్? ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఉందిగా, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ ఇచ్చి నెక్స్ట్ బ్లాక్ ఉందిగా, బ్లాక్ మీద క్లిక్ ఇచ్చి రెడ్ క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ దీన్ని ఒక 15 సెకండ్స్ వరకు అయితే మనం ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా 15 అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మన ఫొటోస్ ఉంటాయి కదా, మన ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ లేయర్ ఉంది, లేయర్ మీద క్లిక్ ఇచ్చి నెక్స్ట్ మిడ్ బై క్లిక్ ఇచ్చి నేనైతే నాకు నచ్చిన పిక్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరైతే మీకు నచ్చిన పిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి కత్తర్ సింబల్ ఒక డబ్బా సింబల్, దాని మీద ట్యాప్ ఇచ్చి పక్కన దాని మీద ట్యాప్ చేయాలి. మనకైతే ఫోటో అనేది ఫుల్ అయిపోయింది. మళ్ళీ ట్యాప్ ఇచ్చి కొంచెం అలా సెట్ అయిపోయింది. ఒక 3 సెకండ్స్ ఉంటుంది అది ఇంతవరకు, ఒక 4. మళ్ళీ 10 సెకండ్స్ తర్వాతకి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేయాలన్నమాట. లేయర్ బై క్లిక్ ఇచ్చి నెక్స్ట్ మిడ్ బై క్లిక్ ఇచ్చి ఇక్కడ కత్తెర డబ్బా ఉంది, డబ్బా ట్యాప్ ఇచ్చి మళ్ళీ ట్యాప్ ఇస్తే ఫుల్ అయిపోతుంది. ఇలా నెక్స్ట్ ఏం చేయాలి మనకి, దీని మీద ఒక అది అనేది రావాలండి గ్లిచ్ లాగా. ఒక లేయర్ ఉంది, లేయర్ మీద క్లిక్ ఇచ్చి నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉందిగా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఆప్షన్ ఉంది. దీంట్లో VH ట్రాకింగ్ అన్నాడు, అది మిగిలి అయిపోయింది అనుకో. కింద చూసి గెట్ మోర్ ఉంది, గెట్ మోర్ క్లిక్ ఇచ్చి ఇక్కడ గ్లిచ్ ఉందిగా మనకి, 1, 2, 3, 4, 5 ఉందిగా గ్లిచ్, దాని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ VHR ఉందిగా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. దాన్ని మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే డౌన్లోడ్ చేసిన, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. నెట్ అయితే చాలా సులభం ఉంది అనుకుంటా. నెట్ ఆన్లో ఉంటేనే మనకి ఇదైతే డౌన్లోడ్ అవుతుందన్నమాట, నెట్ ఆన్లో లేకపోతే రాదు. ఇంకా నేను డౌన్లోడ్ చేసిన కాబట్టి నాకు ఇన్స్టాల్ అని చెప్పేసింది. మీరు డౌన్లోడ్ అని చేస్తుంటే డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేద్దాం. ఇట్లా ఇట్లా ఫుల్ అయిపోయిందిగా, దీన్ని ఫుల్ చేసేయాలన్నమాట. ఇలా దీనికి సెట్ అయిపోయింది. మళ్ళీ దీనికి సేమ్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసేద్దాం మన ఫోన్లో వస్తాం మనకి. కరెక్ట్. నెక్స్ట్ అండి మళ్ళీ సేమ్ లేయర్ ఇంకా లేయర్ మీద క్లిక్ ఇచ్చి నెక్స్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ ఇచ్చి ఇదే సేమ్ మళ్ళీ దీన్ని కూడా ఇలానే చేయాలన్నమాట ఫుల్. దీనికి ఒక వీడియో అనేది ఉన్నదిగా, ఆ వీడియోని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి లేయర్ ఉందిగా, లేయర్ మీద క్లిక్ ఇచ్చి నెక్స్ట్ మీడియా పై క్లిక్ ఇచ్చిన తర్వాతకి వీడియో ఉందిగా, వీడియోని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. వీడియోని అయితే ఇది అనమాట, ఇది ఎక్కడి వరకు ఉంటే ఆ వీడియోని అయితే అంతవరకు అయితే సెట్ చేసుకోవాలన్నమాట. మనకి మ్యాక్సిమం ఒక 20 ఉందనుకుంటా, నేను కూడా అంతకైతే చూడలే. వీటిని కూడా లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు వీడియో వీడియో మీద ట్యాప్ ఇచ్చి నెక్స్ట్ కత్తర్ సమయం డబ్బా సమయం డబ్బా మీద ట్యాప్ ఇచ్చి ఇట్లా ఫుల్ చేయాలన్నమాట. మనకి వీడియో ఫుల్ ఉండాలి. మళ్ళీ ఆ వీడియోపై ట్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, క్రోమా క్లిక్ ఇచ్చి ఎనేబుల్ చేయాలన్నమాట. ఇక్కడ మీకు గ్రీన్ కాకుండా వేరే కలర్ ఉన్నదనుకో, మీకు దీంట్లో చాలా కలర్స్ చూపిస్తాయి అన్నమాట. దాంట్లో ఇలా గ్రీన్ మీద ట్యాప్ చేయాలన్నమాట. నెక్స్ట్ రైట్ మీకు సెట్ కాకపోతే ఇక్కడ అడ్జస్ట్ ఉంటుంది అనమాట, ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. మనం అయితే వీడియో చేసేద్దాం. ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా కిరాగుంది, గ్లిచింగ్ అయితే బాగా అవుతుంది. మీ ఫోటోని కూడా సేమ్ ఇలానే క్రియేట్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా నా వీడియోస్ ఇంకా రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని అయితే ఆల్లో పెట్టుకుంటే మీకు అన్నీ వస్తాయి అన్నమాట నా నోటిఫికేషన్స్. అలాగే నచ్చితే ఒక పై లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒక వీడియో కానీ మళ్ళీ ఒక
ఫోటో ఎడిటింగ్ అని అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో బాయ్.